ఇప్పుడు గురుగారు, ఈ ఏలియన్స్ వాళ్ళ స్వభావాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మనుషుల కన్నా తెలివైన వాళ్ళ, అండ్ అలానే అవతార్ సినిమాలో గనక మనం చూసినట్టయితే చాలా ఎమోషనల్గా ఉంటూ ఉంటారు. ఇక్కడ మనుషులేమో కొంచెం స్వార్థంగా వాళ్ళని దోచుకోవడానికి చూస్తున్నట్టు అలా ఉంటారు. సో నిజంగా కూడా అలాంటి స్వభావమే మనం ఆపాదించవచ్చు అంటారా? అటు ఏలియన్స్కి కావచ్చు, ఇటు మనుషులకు కావచ్చు. ఇప్పుడు సినిమా వరకే అనుకోవటం పొరపాటు. కొన్ని ఉంటాయి సినిమాల వరకే ఉంటాయి. అవతార్ లాంటి సినిమాలలో వాళ్ళు ఒక లైన్ని ఎక్కడ డీవియేట్ చేయలేదు. ఆ లైన్ ఏమిటి అంటే, ఒక సంపద ఉన్న అమాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించో చంపో యుద్ధం చేసో ఏదో ఒకటి చేసి ఆ సంపదని తీసుకెళ్ళటం. ఆ సంపద కోసమే యుద్ధాలు అవుతాయి. వాళ్ళు ఏలియన్సే కానవసరం లేదు. మీరు ఎన్ని సినిమాలన్నా చూసుకోండి, ఒకటి దగ్గర ఉన్న సంపదను దోచుకొని పోవటానికి ఇంకొకడు చేసే యుక్తులు కుయుక్తులు ఇవన్నీ ఉంటాయి. నిజంగా జరిగాయి. రెడ్ ఇండియన్స్ని తీసుకోండి. ఆ జాతిని మొత్తం సర్వనాశనం చేసి అమెరికానంతా లాక్కున్నారు. ఒరిజినల్ రెడ్ ఇండియన్స్ది అది. ఈ చరిత్ర అందరికీ తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళని ఆ భూమి కోసం, అక్కడ ఉండే సంపద కోసం వాళ్ళందరినీ తుదముట్టించి మొత్తం అంతా తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళు చేసిన పని అది. ఆస్ట్రేలియా తీసుకోండి. ఆస్ట్రేలియాలో ఒక తెగ వాళ్ళు ఉన్నారు. ఆ తెగ అక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళకి చాలా సంపద ఉంది, చాలా భూమి ఉంది, ఖనిజాలు ఉన్నాయి, చాలా రకాల ఖనిజాలు ఉన్నాయి. అవన్నీ కోసము అక్కడ ఆస్ట్రేలియా అన్ని ఖండాలకి దూరంగా ఎక్కడో ఉంటుంది సముద్రంలో, మధ్యలో పెద్ద ఐలాండ్. అక్కడ దాని మీద కన్నేసి, అంటే అక్కడ ఇదివరకు కొంతమంది బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ జైళ్ళలో పెట్టేవాళ్ళు, ఇక మళ్ళీ బయటికి రాకుండా. తర్వాత అక్కడ సంపద ఇదంతా చూసేసుకొని అక్కడ ఉన్న ఆటవిక జాతుల వాళ్ళందరినీ మభ్యపెట్టి చంపేసి ఆ సంపద అంతా వీళ్ళు తీసుకున్నారు. అక్కడ వాళ్ళు కథలు కథలుగా చెప్తారు ఇది. అక్కడ రెడ్ ఇండియన్స్ దగ్గర సింప్లీ కిల్లింగ్. ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఒక ప్రత్యేకమైన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కాయలంతా కూడా వాళ్ళు ఆ ట్రైబల్స్ తింటారు. ఆ ట్రైబల్స్కి వీళ్ళు ఏదో మభ్య పెట్టేసి ఆ ట్రైబల్స్కి ఈ రైట్స్ అంటే ఏం తెలుసు, పేటెంట్ రైట్స్ అంటే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఈ చెట్టు నేను కొనుక్కుంటాను, ఎంత డబ్బు కావాలో ఇస్తాను అంటే వాళ్ళ దగ్గర ఆ చెట్టు కొనుక్కొని, ఈ చెట్టు నేను కొనుక్కున్నాను, ఈ పేటెంట్ నాదైంది, ఈ చెట్టు కాయలు ఎవడు తినొద్దు ఆస్ట్రేలియాలో, ఇది నా చెట్టు, వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఆ ఊళ్ళల్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు వీళ్ళు పోతారు, వాళ్ళ ఆహారం అది. ఆ చెట్టు కాయలు తినేస్తే వీడు నేరం చేశాడు, వీడిని జైల్లో వెయ్యి, లేకపోతే మరణశిక్ష విధించు. ఇట్లా కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరినీ చంపేసి ఆ జాగా అంతా వీళ్ళు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు అవతారంలో చూపెట్టింది అదే కదా, వాడి దగ్గర ఒక ప్రత్యేకమైన ఖనిజం ఉంటుంది, ఆ ఖనిజం వీడికి కావాలి. ప్రత్యేకమైన ఖండమో దేశమో అని కాకుండా ప్రత్యేకమైనటువంటి ఒక గ్రహం అని చూపెట్టారు. అంతే తేడా. వాళ్ళందరినీ చంపాలి, అది తెచ్చుకోవాలి, అది గ్రాఫిక్స్లో పెట్టి కథ అదే కదా. సో వాళ్ళు మీ బేసిక్ లైన్ ఏమి ఇదికేసుకోకుండా తీసుకెళ్లారు. ఏలియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకి డబ్బులు కావాలి, సంపద కావాలి, ఇవి చేసేవన్నీ ఇవే. ఓకే, ఇప్పుడు ఏలియన్స్ ఇక్కడ ఏమిటంటే, అట్ ద సేమ్ టైం మళ్ళీ వీళ్ళకి సింపతి కావాలి, ఏదో మంచి పని చేసినట్టు చేసేది దుర్మార్గమే, కానీ ప్రపంచం దృష్టిలో వీళ్ళు ఏదో మంచి పని చేస్తున్న సింపతి కావాలా, దానికని వీళ్ళలోనే ఇంకో క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ వాళ్ళకి ఫర్గా మాట్లాడుతుంది,
ఆ గ్రహ వేరే గ్రహంలో ఉన్న వాళ్ళ సంపద ఎవరి సంపద అయితే వీళ్ళు తీసుకుంటారో ఆ ట్రైబల్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళకి ఫర్గా ఉండే క్యారెక్టర్ ఒకటి వీళ్ళలో తయారు చేస్తారు. ఈ క్యారెక్టర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఒక దుర్మార్గుడు ఉంటాడు, వాడు వాళ్ళని చంపేస్తాడు చేస్తాడు. కానీ ఏమవుతుంది అల్టిమేట్గా, ఓహో వీళ్ళలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారన్నమాట అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, చెడ్డవాడి గురించి కాదు. అవును గురు. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, వేరే సినిమాల్లో లగాన్ సినిమాలో చూడండి, ఆ హీరో క్రికెట్ ఆడతాడంటాడు, ఇది దుర్మార్గుడే, వీడు ఇంగ్లీష్ వాడు, వాడు ఏ విధంగానైనా ఓడగొట్టాలి. అందులో నుంచి ఒక క్యారెక్టర్ డెవలప్ చేస్తాడు, ఒక లేడీ బ్రిటిష్, ఆమె వచ్చి లగాన్ ఆడుతున్నటువంటి హీరోకి సపోర్ట్గా ఉంటుంది. ఇదేంటి, ఒక సాఫ్ట్ కార్నర్ వాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేసుకోవటం. ఇది ఒక పెద్ద, దీనికి ఒక స్కెచ్ ఉంటుంది, ఆ స్కెచ్ ప్రకారమే వీళ్ళు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. అట్లాగని ఇదంతా సినిమాటిక్ కానీ ఇది దిస్ వర్క్స్ వెరీ చాలా అగ్రెసివ్గా హ్యూమన్ మైండ్స్ మీద ఇది పనిచేస్తుంది. అంటే నాకు తెలిసి అవి ఎవరైనా సరే అటు మనుషులు, గ్రహాంతర వాసులు, ఇప్పుడు బ్రిటిషర్స్, సో ఎవరైనా సరే అందరూ ఒకేలా ఉండరు, మంచి గుణం చెడు గుణం రెండు ఉంటాయి అని చూపించడం దాని వెనకాల ఉద్దేశం అనుకోవచ్చా? లేదు, అదొక కథ అంతే. మన గ్రహాంతర వాసి అయినా ఇంకొకడైనా కూడా కథ అదే, బట్ ద బేసిక్ థింగ్ అదే. అది ఎన్నో సినిమాలు వచ్చాయి ఇట్లా, వద్దే వాళ్ళు చూపెట్టడంలో మార్పు డిఫరెంట్గా చూపెట్టడం తప్ప లైన్ అదే. ఓకే గురు.